పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు రైతులకు శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విసెన్ వర్మ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదుకే క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సమేతంగా సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ తన హయాంలో ఈ ఆలయాన్ని 2,80,00,000 రూపాయలతో అభివృద్ధి చేశానన్నారు. మన పిఠాపురం ఎలవేలుపు కుటేశ్వర స్వామివారిని రాజరాజేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఐరావైద్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఏదేమైనా స్వామివారి డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారి హయంలో 2,80,00,000 రూపాయలు ఈ గుడికి తీసుకురావడం జరిగింది. అర్చికా క్వార్టర్స్ అదేవిధంగా గుడి లోపల మరి ఫ్లోరింగ్స్ కోనేర అభివృద్ధి మరి డార్మెటరీ ఇవన్నింటికి కూడా 2,70,00,000 రూపాయలు తెచ్చాం. అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గానికి ఉండాలని ఎల్లవేళలా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం.